రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలో 6 కోట్ల నిధులతో పహిల్వాన్ చెరువును మినీ ట్యాంక్ బండ్ పునరుద్ధరణ సుందీకరణ పనులలో భాగంగా చెరువు కట్టపైన సిసి రోడ్ ఒక ట్రాక్ మహిళల కోసం బతుకమ్మ ఘాట్లతో పాటు చెరువు కట్టపైన నిర్మించిన లవ్ షాబాద్ పైలాన్లను ప్రారంభించారు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాళీ యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ అనితా రెడ్డి, జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి, షాబాద్ సర్పంచ్ సుబ్రహ్మణ్యేశ్వరి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, ప్రజలు పాల్గొనడం జరిగింది. మంత్రి ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. దానికి తోడుగా గౌరవ జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారి సహకారంతో స్థానిక జెడ్పీటీసీ మండల నాయకులు అందరూ కలిసి కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం జరిగింది. ఈ పైల్వాన్ చెరువుకు ఒక చరిత్ర ఉన్నది. 400 ఏళ్ళ పైల్వాన్ చెరువు ఇది. ఈ రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద చెరువులో షాబాద్ చెరువు ఇది. ఈ చెరువు కూడా పెద్ద ఎత్తున నీరు తీసుకొచ్చి డెవలప్ చేసిన, అయితే పక్కన ఉన్నటువంటి చిల్కమార్ నుంచి బావి నుంచి కలపమని చెప్తున్నారు. అయితే పాలమూరు రంగారెడ్డి జిల్లా స్కీమ్లో కూడా ఈ చెరువు నింపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్లాన్లో ఉన్నది కాబట్టి మరి తప్పకుండా తెలంగాణ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా వస్తే అటు తాండూరు, పరిగి, వికారాబాద్, దాని తర్వాత బెనిఫిట్ అయ్యి షాబాద్ మండలమే. షాబాద్ మండలం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో నీళ్ళు వస్తాయి. ఈ పైల్వాన్ చెరువు కూడా నీళ్ళు వస్తాయి. అయితే దానికి తోడుగా చిల్కమా నుంచి కూడా కలపాలని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నారు. తప్పకుండా 400 ఏళ్ళ చరిత్ర ఉన్న పైల్వాన్ చెరువుకి ఒక రూపకల్పన చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి అందరూ కృతజ్ఞతలై ఉన్నారు. మిషన్ కాకతీయ అని ఒక ప్రాజెక్టును తీసుకొచ్చి అన్ని చెరువులకు ఒక రూపురేఖలు మార్చి ఇవాళ నిజంగా ఒక ట్యాంక్ బండ్ లాగా ఇక్కడ లవ్ షాబాద్ అని చెప్పి చేయడము నిజంగా స్థానిక శాసనసభ్యులు కాళీ యాదయ్య గారికి, జెడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారికి నిజంగా అందరి తరఫున షాబాద్ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలాంటి ఒక వైపు ఏమో చూస్తే టెక్స్టైల్ పార్క్ ఉంది ఇవాళ షాబాద్, ఒక వైపు చూస్తే లవ్ షాబాద్ ఉంది. హైదరాబాద్కి చూస్తే ఇంత దగ్గర ఉన్న ఈ షాబాద్ ఇంకెంతో అభివృద్ధి చెందాలని చెప్పి ఇంతమంది చెప్పినట్టు దుర్గం చెరువు మీద ఉన్న ఫ్లయింగ్ బ్రిడ్జ్ లాంటి ఇట్లాంటి ఇంకెన్నో రావాలి, ఇక్కడ ఏరియా కూడా రావాలని చెప్పి దీంతో సంతోషపడకూడదని చెప్పి ఈ దుర్గం పైల్వాన్ చెరువును నిజంగా పర్యాటక క్షేత్రం చేసి ఇక్కడ బోటింగ్ స్టార్ట్ చేసి ఇక్కడ స్వీట్ లైట్స్ కూడా పెడతామని చెప్పి ప్రామిస్ చేసినాం కాబట్టి మీ అందరం కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి డెఫినెట్గా ధన్యవాదాలు చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో షాబాద్ ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ ముందు డెఫినెట్గా ప్రామిస్ చేస్తాం. చెరువు పైన ఉన్నటువంటి రోడ్డు కొద్దిపాటు ఎంపీ గారు, జెడ్పీ చైర్మన్ గారు నిధులతో చేయడం జరిగింది. ఇంకా చేయవలసింది చాలా ఉన్నది. ఇవి అయిన తర్వాత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పటి వరకు మహేందర్ రెడ్డి గారు మంత్రి ఉన్నప్పటి నుంచి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల వల్ల పెద్ద ఎత్తున డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. చాలావరకు రాబోయే రోజుల్లో ఇప్పుడున్న మంత్రి గారి సహకారంతో, ఎంపీ గారి సహకారంతో, ఎమ్మెల్సీ గారి సహకారంతో ఈ చేవెళ్ళ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయడానికి శాశక్తిలో పనిచేస్తుంది. ఓకే.